हाई अंडी अंदर की नमस्कार नैन जर्नलिस्ट श्रीनिवास मित्तिपट्टी नवरत्न निजमे नविते रोग निरोधक शक्ति पे लाकडौन सदर्भंग अंदर आ वैरस नीचे बैठपे रकर मार्ग अन्वेषिस्ट अलगे इंटे उ रोग निरोधक शक्ति पच्चे प्रयत्ना चुनाव तेलंगा मुख्यमंत्री केसीआर బత్తాయిలు తినమని చెప్పారు. దాంతో వాటి ధరలు అమాంతం పెరిగిపోయి 1-10 రూపాయల పైన విక్రయిస్తున్నారు. తర్వాత చికెన్ తినమన్నారు. దాంతో అప్పటి వరకు 100 రూపాయల వరకు విక్రయించిన వాళ్ళు కేజీ 200 వరకు వెళ్ళిపోయింది. ఇలా ఎవరేం చెప్తే వాటి ధరలు రై రైమంటూ పైకి వెళ్ళిపోతున్నాయి. దీంతో ఇక లాభం లేదు, ఇవన్నీ కాకుండా చేసేది ఏమైనా ఉందంటే చెప్పండి అని అంటే మీ జర్నలిస్ట్ వేదికపై మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలని వచ్చాం. అందరూ చెప్తున్నట్టు ఆరోగ్యంగా ఉన్నామని ఎప్పుడు తెలుస్తుందంటే మనం మనస్ఫూర్తిగా నవ్వినప్పుడే అని చెప్పాలి. ఆ మనస్ఫూర్తిగా ఎప్పుడు నవ్వుతామని అంటే టెన్షన్ లేకుండా ఉండాలి. ఆ టెన్షన్ ఎప్పుడు ఉండదంటే మనం నిత్యం చేసే పనులు ఒక ఆర్డర్లో లేనప్పుడే అని చెప్పాలి. ప్రతిరోజు మనం చేసే పనులు ఒక టైం టేబుల్ ప్రకారం చేసుకుంటే ఆ టెన్షన్ నుంచి బయటపడతాం. అప్పుడు మన ముఖంపైకి చిరునవ్వు అనేది వస్తుంది. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఇలా ప్రముఖ దర్శకుడు స్వర్గీయ జంజాల సినిమాలో ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. నవ్వుల గురించి చెప్పాలంటే ముందు ఈ మాట చెప్పి ప్రారంభిస్తూ ఉంటారు. ఆధునికీకరణ కాలంలో ఒక ముక్కలో చెప్పాలంటే నీవు జీవించిన మొత్తం కాలంలో ఎప్పుడెప్పుడు నవ్వావో అవే జీవితంలో విలువైనవి అని చెప్పాలి. ఇంకా చిన్నగా చెప్పాలంటే జీవితాన్ని నవ్వులమయం చేసుకోవాలి. అందుకు అవసరమైన వాతావరణాన్ని ఇంట్లో స్నేహితులు బంధువుల దగ్గర సృష్టించుకోవాలి. నిజంగా ఇంట్లో కూర్చొని మనస్ఫూర్తిగా నవ్వితే అంతకు మించిన వ్యాయామం లేదని, తద్వారా గుండె జబ్బుల దగ్గర నుంచి ఏ రోగం మన దరి చేరదని శాస్త్రీయంగా రుజువైంది. మే 1వ వారంలో ప్రపంచ నవ్వుల దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా లాఫింగ్ క్లబ్ సభ్యులు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. అందులో ఒకటి, మనస్ఫూర్తిగా నవ్వితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, గుండె జబ్బుల సమస్యలు తగ్గుతాయని అందులో సారాంశం. అందుకే నవ్వు గొప్పతనం గురించి కొన్ని విషయాలు మీ జర్నలిస్ట్ వేదికపై మీకోసం. అంతేకాదు నవ్వు ఒక మెడిసిన్ లాంటిదని చెప్పాలి. అందుకు అవసరమైన వాతావరణాన్ని ఇంట్లో స్నేహితులు బంధువుల దగ్గర మీరే సృష్టించుకోవాలి. అందమైన ఆరోగ్యమైన నవ్వు ద్వారా ఆ రోగ నిరోధక శక్తిని పెంచుకునే నవ్వు రత్నాలు మీకోసం. అన్ని కామెడీ సినిమాలు సీన్స్ మాత్రమే రోజంతా చూడండి. ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, చూసి హాయిగా ఎంజాయ్ చేయండి. సోషల్ మీడియా గ్రూపుల్లో కేవలం జోక్స్ కామిక్స్ వాటినే రన్ చేయండి. కరోనా తగ్గిన తర్వాత సాయంత్రం వీలైతే మీ చుట్టుపక్కల అందరితో లాఫింగ్ క్లబ్లు ఏర్పాటు చేయండి. ఫ్రెండ్స్తో ఎక్కువసేపు మాట్లాడండి, స్ట్రెస్ నుంచి బయటపడండి. నవ్వడం వల్ల మనసులో మంచి అనుభూతి కలుగుతుంది, అది ఎండార్ఫిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. అందువల్ల అది ఆరోగ్యానికి మేలు చేసే ఒత్తిడి, గుండె నొప్పి నుంచి బయటపడేలా చేసి గుండెను రక్షిస్తుంది. నవ్వడం వల్ల రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది, రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇలాంటి సహజమైన ప్రక్రియ కారణంగా కాళ్ళ నొప్పులు లాంటి దీర్ఘకాలిక నొప్పులు దూరం అవుతాయి. నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది, రోగ నిరోధక కణాలు ఇన్ఫెక్షన్ పోరాట ప్రతిరోధకాలను పెంచుతుంది. చక్కని నవ్వు మీ బరువైన శరీరంలో క్యాలరీలను బర్న్ చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 10 నుండి 15 నిమిషాలు నవ్వడం వల్ల 40 క్యాలరీలు బర్న్ అవుతాయి. మీరు నవ్వే నవ్వు మీరు ఎక్కువ కాలం జీవించడానికి మీకు సహాయపడుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి, మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. మీ నవ్వుతో ముఖ్యంగా మీ మనసు తేలికపడుతుంది, ఆందోళన ఉద్రిక్తత ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీరు సీరియస్గా ఉన్నప్పుడు టీవీలో బ్రహ్మానందం కనిపించారనుకోండి, మీ ముఖంలో మీ ప్రమేయం లేకుండా నవ్వు ప్రత్యక్షం అవుతుంది. అదే టెక్నిక్, చాలా సింపుల్, ఒక్కసారి వాడి చూడండి. ఇదండి సంగతి, ఇంకెందుకు ఆలస్యం? ఇన్నాళ్ళు ఏం చేశారో పక్కన పెట్టేయండి, ఇక నుంచి నవ్వుతూ కొత్తగా జర్నీ ప్రారంభించండి. అన్ని కామిక్ సినిమాలు చూడండి, నవ్వులతో ఇల్లంతా నిండుగా గడిపేయండి, సందడిగా మార్చేయండి. కరోనా రోజులన్నీ హ్యాపీ డేస్గా మిగిలిపోయేలా ఒక జ్ఞాపకంగా మార్చుకోండి. థ్యాంక్ యూ.